అమ్మకానికి జనసేన ఆఫీస్ ఈ వార్త వినగానే జన సైనికులు హతాశులవుతారు తమ పార్టీ కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంట్రా అంటూ నోరెల్లబెడుతున్నారు పవన్ కళ్యాణ్ పార్టీని ఎత్తేసాడా పార్టీ కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టాడా అని అంతా షాక్ అయ్యారు కానీ కొందరు ప్రబుద్ధులు చేసిన పనికి ఇప్పుడు జనసేన ఆఫీస్ వార్తల్లో నిలిచింది ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నది జనసేన పార్టీ జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీలో పార్టీని విస్తరించే క్రమంలో హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా కట్టించిన ఆఫీస్ ఇది మంగళగిరిలో పవన్ సొంత ఖర్చుతో కోట్లు ఖర్చు పెట్టి మెరుగులు దిద్దిన ఈ రాష్ట్ర కార్యాలయాన్ని కూడా కొందరు ప్రబుద్ధులు అమ్మకానికి పెట్టేశారు తాజాగా సెకండ్ హ్యాండ్ వస్తువులు స్థలాలు ఆస్తులు వాహనాలు అమ్మే ఓఎల్ఎక్స్ సంస్థ వెబ్సైట్ లో జనసేన ఆఫీస్ ఫోటోలు పెట్టి కొందరు ప్రభుత్వలు అమ్మకానికి పెట్టారు సుంకర మనోహర్ అనే జనసేన ఆఫీస్ ఫోటోలని ఓఎల్ఎక్స్ లో పెట్టాడు ఎర్రబలం మంగళగిరి ఆంధ్రప్రదేశ్ అడ్రస్ లో ఈ సంస్థ ఉందని తెలిపాడు దీన్ని అమ్మకానికి పెట్టి ఏకంగా వంద కోట్ల ధరని నిర్ణయించడం నిజంగా ఆశ్చర్యపడాల్సిన అంశం ఒకటి కాదు రెండు కాదు పవన్ కళ్యాణ్ కలల పార్టీ కార్యాలయాన్ని వంద కోట్లకి బేరం పెట్టిన ఈ ప్రబుద్ధుడి పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది అసలు ఎవరి సుంకర మనోహర్ ఇతడికి జనసేనతో ఏంటి సంబంధం జనసేనలో సభ్యుడా లేక ఎవరో ఆకతాయి చేసిన పనియా అని అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు కొందరైతే ఈ పోస్ట్ ని షేర్ చేసి మరి అరే ఏంట్రా ఇది మా జనసేన కార్యాలయం అమ్మకానికి పెట్టడం ఏంట్రా అంటూ నిలదీస్తున్నారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ పై ఇప్పటికైనా జనసేన అధిష్టానం స్పందించాల్సి ఉంది లేకుంటే రేపు పవన్ కళ్యాణ్ ఇంటిని కూడా అమ్మకానికి ఓఎల్ఎక్స్ లో పెట్టే అవకాశం కూడా ఉంది అంతదాకా రాకముందే జనసేన దీనిపై స్పందించి ఇలాంటి నకిలీ పోస్టులని అరికట్టాల్సి ఉంది చూశారు కదండి మరీ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి